స్టార్మా ఛానల్లో ప్రసారమవుతున్న గృహలక్ష్మి మంచి ఆదరణతో నడుస్తోంది. ఇక ఈ సీరియల్లో నటిస్తున్న తులసి తన అందం అభినయంతో ఆడియన్స్కి దగ్గరవుతోంది. ఈమె అసలు పేరు కస్తూరి శంకర్. 1976 జూన్ 15న చెన్నైలో జన్మించింది. ఈమె తల్లి సుమతి న్యాయవాది, తండ్రి శంకర్ ఇంజనీర్. చదువుకునే రోజుల్లోనే నటన మీద ఇంట్రెస్ట్ ఉండడంతో మిస్ మద్రాస్ పోటీలో పాల్గొని విన్నర్గా నిలిచింది. మోడల్గా నటిగా రాణించింది, సీరియల్స్లోనూ రాణించింది. తమిళ ఇండస్ట్రీ ద్వారా కరియర్ స్టార్ట్ చేసిన కస్తూరి తెలుగులో బాలయ్య నటించిన నిప్పురవ్వ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. మెరుపు, ఆకాశ వీధిలో, చిలక్కొట్టుడు, భారతీయుడు, సోగ్గాడి పెళ్ళం, అన్నమయ్య, గాడ్ ఫాదర్ లాంటి సినిమాల్లో నటించింది. కస్తూరికి 2000లో రవికుమార్తో పెళ్ళయింది. అతను అమెరికాలో డాక్టర్. వీరికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. అమ్మాయి పేరు శోభిని, అబ్బాయి పేరు సంకల్ప్. పెళ్ళయ్యాక సినిమాలకు దూరంగా ఉన్న ఈమె 2019లో తమిళ బిగ్ బాస్ షోలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ షోతో మంచి పేరు వచ్చింది. ఇక గృహలక్ష్మి సీరియల్లో తులసి పాత్రలో తన అమాయకపు నటనతో అలరిస్తోంది. సో తులసి కేవలం ఈ సినిమాలోనే కాదు, చాలా రకాలైనటువంటి సినిమాల్లో కూడా మంచి మంచి అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకుంది. కస్తూరిగా మన తెలుగు ఆడియన్స్కి కూడా బాగా తెలుసు. మరి కస్తూరి శంకర్ ఇప్పుడు కాస్త తులసిగా మారిపోయింది. సో ఎంతో అద్భుతమైన పాటలతో అలాగే మంచి మంచి సినిమాలలో మనల్ని ఆకట్టుకున్నటువంటి కస్తూరి ఇప్పుడు తులసిగా మారిపోయింది. తమిళ బిగ్ బాస్లో కూడా రీఎంట్రీ ఇచ్చాక అందరూ ఆమెని బాగానే ఆదరించారు. ఇప్పుడు ఫ్యామిలీతో పాటు బాగా ఎంజాయ్ చేస్తున్నటువంటి తులసి తొందరలోనే మరిన్ని సీరియల్లోనూ, అవకాశం వస్తే సినిమాల్లోనూ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరైతే తనకి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.